ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరి మీడియా సోదరులకు శిరస్సు వంచి ధన్యవాదాలు తెలుపుకుంటున్నా. నాపైన ఏదైతే నిరాధారణమైన ఆరోపణలు చేశారో దాంట్లో నా వాయిస్ని వినిపించే విధంగా సహకరించిన మీడియా ప్రతినిధులకు మీడియా వ్యవస్థలకు అందరికి కూడా పేరు పేరున నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నా. ఇప్పుడు నేను తప్పు చేసి ఉంటే మీరు కోర్టుకు పోండి, నాపైన అది ఏమైనా ఉంటే నిరూపించండి అని చెప్పి కూడా నేను మాట్లాడగలుగుతా. లేదంటే మీరు చర్చకు రండి, నేను మీతో చర్చకు వచ్చి మాట్లాడతా అని చెప్పి కూడా నేను చెప్పొచ్చు. లేదంటే మీ దగ్గర ఏమైనా పేపర్లు ఉంటే మీడియా ముందర పెట్టండి, దానికి నేను రిటర్న్గా జవాబు ఇస్తా అని చెప్పి కూడా చెప్పొచ్చు. కానీ ఏ కోర్టులో అయినా పోవచ్చు, ఎక్కడైనా వాదనలు చేసుకోవచ్చు, యా మీడియా డిబేట్లోన కూర్చొని మాట్లాడుకోవచ్చు, కానీ దేవుని మసీదులో పోయి మనిషి తప్పుడు మాట్లాడితే మాకైతే రెండు లోకాలు ఉంటాయి. బతికినంతకాలం ఈ లోకము, చచ్చిపోయిన తర్వాత పైన ఉండే లోకము. అక్కడ మళ్ళీ వేలాది సంవత్సరాలు మేము బతుకుతామని చెప్పి మేము గట్టిగా నమ్ముతాం. సో ఏది మాట్లాడినా మసీదు లోపల కూర్చొని నేను మాట్లాడతా అంటే నేను ఎంత నీతి పైన, నేను ఎంత నిజాయితీ పైన ఉన్నాననేది దానికి నిదర్శనం. ఏ ముస్లిం సోదరునికి అడిగితే కూడా తెలిసిపోతుంది, ఒక ముస్లిం సోదరుడు ఎప్పుడు మసీదులో పోయి మాట్లాడడానికి ఆ పరిస్థితి వచ్చినప్పుడు ఎలాంటి పరిస్థితుల్లో అతను ఆ మసీదు వరకు పోతాడు అని చెప్పి. మసీదు వరకు కూడా పోయింది కూడా అల్లా భూమిని నేను తినేసినానని చెప్పి చెప్పినారు కాబట్టి అల్లా ఇంట్లోనే కూర్చొని, మసీదు అంటే అల్లా ఇల్లు, అల్లా ఇంట్లోనే కూర్చొని మాట్లాడుకుందాము. ఆయనకన్నా పెద్ద తీర్పు ఇచ్చేటోళ్ళు ఎవరు ఉండరు కదా, ఇంకా అంతకన్నా పెద్ద తీర్పు ఏది ఉండదు కదా అని చెప్పి నేనైతే పోయి చాలా శాంతియుతంగా ఒంటరిగా పోయి మసీద్లో అక్కడే నమాజ్ చేసి అక్కడే ఖురాను చదివి అక్కడే కూర్చున్నా. కానీ ఎప్పుడైతే పోలీసు వాళ్ళు అయితే మీతో వచ్చి మాట్లాడే పరిస్థితి లేదు, మమ్మల్ని దాటుకొని వెళ్ళిపోవాలా, నన్ను మసీద్ లోపల పెట్టి లాక్ చేయాలా అని చెప్పి ప్రయత్నం చేశారో, మేము పాదయాత్ర వైపు శాంతియుతంగా వెళ్ళి ఆయనతో మాట్లాడడం అనే ఒకటే ఆలోచన. ఎందుకంటే ఆయన అమెరికాలో చదువుకున్నాడు, నేను అమెరికాలో చదువుకున్నా, కనీసము ఆ మాత్రము ఒక గౌరవంతో నిలబడి ఒక రూలింగ్ పార్టీలో ఉండే ఎమ్మెల్యేతో చాలా పెద్ద నాయకుడు గారి తనయుడు కాబట్టి నేను చెప్పిన మాటల్లో ఆధారాలు ఒకవేళ మా వాళ్ళు ఇచ్చిన ఆధారాల్లో తప్పు ఉండింటే సారీ బ్రదర్ అని చెప్తారేమో అని చెప్పి నేను ఆయన వైపు నడుచుకుంటూ పోయినా. కానీ పోలీసు వాళ్ళు మమ్మల్ని అడ్డుకొని తీసుకొని పోయి పోలీస్ స్టేషన్లో అరెస్ట్ చేసి పెట్టడం జరిగింది. ఈరోజు కర్నూలు నగరంలో ఉండే మా తెలుగుదేశం పార్టీ నాయకులు కూడా మాట్లాడుతున్నారు. అందరూ నాకు వయసులో పెద్దవాళ్ళే, నాకు ఎంతో వాళ్ళపైన గౌరవం ఉంది. ఏ రోజు కూడా వాళ్ళపైన కూడా నేను కించపరిచే విధంగా మాట్లాడలేదు. ఈరోజు నారా లోకేష్ గారి గురించి నేను చెప్పినా కాబట్టి వాళ్ళు నాపైన మాట్లాడడం అనేది చాలా సహజము, నో ప్రాబ్లం. కానీ అది వెంకటేశ్వర్లన్నా ఉండని, బీటీ నాయుడన్నా ఉండని, అన్నా మీరు నాపైన ఆరోపణలు చేయలేదు కదా, దానికోసం నేను మీకు ఎందుకు జవాబిస్తా? నాపైన ఆరోపణ చేసింది నారా లోకేష్ గారు కాబట్టి నేను నారా లోకేష్ గారితో మాట్లాడుకుంటా అని చెప్పి మీ పాదయాత్రలో వచ్చిన అనేది ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ ఏమి అంటే, మీ దగ్గర 12 గంటలు 13 గంటలు ఉన్నాయి, ఆ 12 13 గంటల్లో మీరు ఎక్కడ పిలిచినా నేను సింగిల్గా వచ్చి మాట్లాడుకుంటా. ఒకవేళ నేను తప్పు చేసినా అంటే నేను రాజకీయాలు వదిలేస్తా, ఊరు వదిలేస్తా అని చెప్పి కూడా చెప్పిన. సెకండ్ పాయింట్. థర్డ్ పాయింట్ ఏమి అంటే, మేము ఒకవేళ తప్పు చేసినామంటే మీరు కోర్టుకు పోవచ్చు, మాపైన కేసులు పెట్టచ్చు,
లేదంటే రేపు మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా మమ్మల్ని హింసించి పీడించి సతాయించే పని కూడా మీరు చేయొచ్చు కానీ నేను నీతిగా నిజాయితీగా ఉన్నా కాబట్టి నేను మసీదులో పోయి కూర్చున్నా నేను మతాన్ని అడ్డం పెట్టుకుంటున్నా అని చెప్పి చెప్పారు అరే ఆస్తినే దేవుంది ఆస్తినే అల్లాది వక్ఫ్బోర్డ్ ఆస్తి అంటే ఇంకా అల్లా ఆస్తి గురించి అల్లా ఇంట్లో మసీదులో కాకుండా ఇంకా ఎక్కడ పోయి కూర్చుంటాడు మనిషి మీరేమన్నా నేను ప్రైవేట్ ఆస్తులు ప్రైవేట్ కాంట్రాక్టర్లు హుస్సికా అది ఇది ఏమన్నా నేను చేసింటే అరే నేను గరీబు ఎమ్మెల్యే భయ్ మీలక్క కోటీశ్వరుడు కాదు మీ క్యాండిడేట్ లక్క కోటీశ్వరుని కాదు నేను నేను గరీబ్ ఎమ్మెల్యే నేను ఎక్కడ ఎవరి దగ్గర పర్సంటేజీలు తీసుకోవడంలే నేను ఎక్కడ కూడా అవినీతి చేయడంలే నేను ప్రజాస్వామ్యంలో ప్రజల కోసం వచ్చినా ప్రజల కోసమే బతుకుతున్నా ప్రజల కోసమే సస్తా దానికోసము ఇంత చిత్తశుద్ధితో నేను నిలబడగలుగుతున్నా ఇంత పెద్ద మనుషుల ముందర కానీ నేను చేస్తే మతము అని చెప్పి చెప్పారు మరి మా ఇంగో అన్న నాకు చాలా ఇష్టం మా గౌరవ వెంకటరెడ్డి అన్న ఆయన చెప్పినాడు కాట్సన్ రాబుపాలరెడ్డి నాకు నువ్వు రా యాగంటి స్వామి టెంపుల్లో ప్రమాణాలు చేసుకుందామని అంటే మీరైతే టెంపుల్స్కి రాండి అని చెప్పి పిలవచ్చు నేను మాత్రం మసీదులో పోయి కూర్చొని రానా కూర్చొని మాట్లాడుకుందామని చెప్పి చెప్తే మాత్రం తప్పు అంటే ఇంకా ఇంతకన్నా పెద్ద హాస్యాస్పదం ఏమైనా ఉంటుందా నేను ఇప్పటికి చెప్తున్నా అన్న మీరు ప్రతిపక్షంలో ఉన్నారు మీరు ప్రజల తరపు నుంచి నిజంగా చిత్తశుద్ధితో నిజాయితీతో పోరాడాలనుకుంటే గత ప్రభుత్వ మాయంలో మేము ఏం చేసినాం అనేది మీరు చెప్పుకొని రాబోయే రోజుల్లో మాకు అధికారం వస్తే మేము జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం కన్నా మెరుగైన ప్రభుత్వము మీకు అందిస్తామని చెప్పి చెప్పాలి అంతేగాని ఇలా 600 కోట్లు 1000 కోట్లు అని చెప్పి చెప్పుకుంటూ పోతే నేను రోజు ఆ బురద కడుక్కుంటూ ఉండాలంటే నాతో కాదు కాబట్టి నేనుతో మనోవేదనకు గురి అయ్యి ఎంతో బాధపడి అంటే రాజకీయాలంటే ఇంత దుర్మార్గంగా ఉంటాయా ఇంత నీచంగా ఉంటాయా అంటే మాలాంటి ఎడ్యుకేటెడ్ పీపుల్ మాలాంటి మంచి కుటుంబాల నుంచి వచ్చిన వాళ్ళు మేము రాజకీయాల్లో ఉండకుండా చేయాలని చెప్పి కుట్ర చేస్తున్నారా కావాల్సుకొని నా కమ్యూనిటీలో కానీ మిగతా కమ్యూనిటీస్లో కానీ ఇతను కరప్ట్ ఎమ్మెల్యే అని చెప్పి చిత్కరించడానికి మీరు ప్రయత్నం చేయలేదా అని చెప్పి మీకు టీడీపీ పార్టీ వాళ్ళకు సూటిగా అడుగుతున్నా నా నీతిని నా నిజాయితీని ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా వాళ్ళు ఆలోచించే పరిస్థితిలో వీడు కనపడడానికి నీతిగా నిజాయితీగా కనపడుతున్నాడు కానీ అసలు వీడు చాలా పెద్ద అవినీతి పరుడు అని చెప్పి మీరు చిత్కరించడానికి ప్రయత్నం చేయలేదా అని చెప్పి నేను మీకు సూటిగా అడుగుతున్నా ఒక మైనార్టీ వర్గాల నుంచి నాకుండే అతి తక్కువ డబ్బులతో ఇంత పెద్ద కర్నూలు సిటీలో ఇంత పెద్ద పెద్ద ఫ్యామిలీస్తో నేను ఈరోజు రాజకీయాల్లో నిలబడగలుగుతున్నా అంటే అది దేవుని ఆశీర్వాదము మా జగనన్న నమ్మకము నా ప్రజల అభిమానము కర్నూలు ప్రజల అభిమానము కర్నూలు ప్రజల ఆశీర్వాదం